అనుభవములను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి 1 teaspoon ఆఫ్ ధనియాలు, 1 teaspoon ఆఫ్ జీలకర్ర, అలాగే హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లార్చుకుని ఒక మిక్సర్ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 tablespoon ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని దీన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాము. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 teaspoon ఆఫ్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి 1/2 teaspoon ఆఫ్ సాల్ట్, అలాగే 1 teaspoon ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకుని మరోసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉండి లెడ్ పెట్టుకుని మరో 5 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుని ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము. అంటే మన టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.